ఈ కష్టకాలంలో కూడా వడ్డీ వసూలు చేయాలా? మారటోరియం విధించారు, బాగానే ఉంది, వడ్డీ భారం ఏంటి అని ఒకింత సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రశ్నించింది. ఒక రకంగా ప్రజలకి, సామాన్య ప్రజలకి, వేతన జీవులకి, ఉద్యోగులకి ఇది కొంత ఊరట కలిగించేటువంటి అంశం. అఫ్కోర్స్ ఆర్బీఐ రద్దు చేస్తుందా, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్నది ప్రభుత్వానికి వదిలేయాలి. కానీ ఇప్పుడు ఈ కష్టకాలంలో వడ్డీ వసూలు ఏంటి అనేటువంటి సుప్రీంకోర్టు ప్రశ్న ప్రభుత్వం ఆలోచింపజేసేలా కనిపిస్తుంది. ఆర్బీఐ మారటోరియంలోనూ వడ్డీ వసూలు ఎందుకు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఒకంత అసహనం వ్యక్తం చేసింది. వాస్తవానికి విషయం చూసినట్లయితే వివిధ వర్గాల ప్రజలు, అది సామాన్య ప్రజలు మొదలుకొని ఉద్యోగులు, వేతనజీవులు, వ్యాపారులు, వీళ్ళందరూ కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలకు సంబంధించినటువంటి ఈఎంఐలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ లాక్డౌన్ కష్టకాలంలో జీతాలు రానటువంటి పరిస్థితుల్లో, ప్రజల చేతుల్లో లిక్విడిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ రుణాల వసూలు మీద మారటోరియం విధించింది. ఈఎంఐల మీద, క్రెడిట్ కార్డు బిల్లుల మీద మారటోరియం విధించింది. అంటే 3 నెలల పాటు, May 31 వరకు ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం లేదు ఈఎంఐలని మారటోరియం విధించింది. అలాగే ఈ మారటోరియాన్ని 31 ఆగస్టు వరకు కూడా పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. సో టోటల్గా చూసినట్లయితే 5 నెలల పాటు ఈఎంఐలు కానీ బిల్లులు కానీ కట్టాల్సినటువంటి అవసరం లేదు, బ్యాంకులు ఒత్తిడి చేయవు. ఆ తర్వాత కూడా వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది, అది వేరే విషయం. అయితే మారటోరియం విధించారు సరే, వడ్డీ భారం ఏంటి అంటే ఎలా ఉంటుందంటే రుణాల తాలూకు ఈఎంఐ కట్టకపోయినా వడ్డీ భారం అయితే పెరుగుతూనే ఉంటుంది, వడ్డీ మాత్రం ఉంటుంది. మరి ఈ వడ్డీ ఎలా కట్టాలి? ఈ 5 నెలల కాలంలో ఏమాత్రం ఆదాయం లేని, లిక్విడిటీ లేని, క్యాష్ ఫ్లో లేని, జీతాలు లేని, కూలీలు లేనటువంటి ప్రజలు, వ్యాపారాలు లేనటువంటి ప్రజలు వడ్డీ ఎలా కడతారు అన్నటువంటి అనుమానం ఉంది. సాధారణంగా రుణాల మాఫీ, వడ్డీ మాఫీ అన్నటువంటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టకాలంలో సామాన్య ప్రజలకి, రైతులకి, వ్యాపారులకి ప్రకటించే అంశాలు. అలాంటి ఆఫర్స్ ఏమీ ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం మారటోరియం మాత్రం విధించి వడ్డీ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం ఏంటి అన్నటువంటి అంశం ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడంలో లోన్లు, ఈఎంఐలు కట్టేవారి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 31 ఆగస్టు మారటోరియం విధించింది. అయితే బాగా ఉంది. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా వడ్డీని వసూలు చేసుకుంటున్నాయి. బ్యాంకు రుణాలపై వడ్డీల్ని వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని విచారించినటువంటి న్యాయమూర్తులు రిజర్వ్ బ్యాంక్ అనేది మారటోరియం విధించినా కూడా రుణ వాయిదాలపై వడ్డీ మాత్రం ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నించాయి. అంటే ఈ పిటిషన్ కూడా వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైంది. కాబట్టి ఈ పిటిషన్ విచారించినటువంటి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏం ప్రశ్నించిందంటే ఈ తాత్కాలిక నిషేధ సమయంలో వడ్డీని మాఫీ చేస్తే మాఫీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం, వడ్డీని మాఫీ చేస్తే ఏం జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే వడ్డీని కనుక మాఫీ చేస్తే రుణదాతలు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని చెప్పింది. అంటే రుణదాతలు ఏదైతే బ్యాంకులు రుణాలు ఇచ్చాయో అవి వడ్డీని కనుక మాఫీ చేసినట్లయితే ఈ బ్యాంకులన్నీ కూడా 2 లక్షల కోట్ల రూపాయలని కోల్పోతాయి. ఈ రకంగా బ్యాంకుల యొక్క లిక్విడిటీ దెబ్బతింటుంది, బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, కాబట్టి వడ్డీ మాఫీ అనేది మా అంశం కాదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పిటిషన్కి ఆన్సర్ వేసినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు మారటోరియం ప్రకటిస్తూ మరోవైపు రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం ప్రజలకు హానికరం కాదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. అంటే రుణ బకాయిలు వసూలుని మారటోరియం విధించారు, కొద్దిగా వాయిదా వేశారు, వెసులుబాటు ఇచ్చారు, బాగానే ఉంది. ఈ పీరియడ్లో, ఈ 5 నెలల పీరియడ్లో వడ్డీ కట్టాల్సి రావడం ప్రజలకు కొంత ఇబ్బందికరం కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం కానీ ప్రజల ఆరోగ్యం ప్రాణాల కంటే ముఖ్యం కాదని
ఇటు సుప్రీంకోర్టు అటు పిటిషనరు అటు రెస్పాండెంట్ వీళ్ళందరూ కూడా ఆలోచిస్తుంటే అక్కడ పిటిషనర్ తరఫున న్యాయవాది రాజీవ్ దత్తా ఏమంటారంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బ్యాంకులకు లాభార్జన ధ్యేయమా అంటే బ్యాంక్ ప్రజలందరూ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాంకులు ఈ వడ్డీ ద్వారా లాభార్జనే ధ్యేయంగా ఎందుకు పెట్టుకున్నాయి, బ్యాంకులు ఆ మాత్రం వడ్డీని మాఫీ చేయొచ్చు కదా అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పుకోదలిస్తే రుణ బాకీలను వాయిదా వేశారు బాగుంది, వడ్డీ మాత్రం వసూలు చేస్తున్నారు, రేపు వడ్డీ ముక్కుపిండి వసూలు చేస్తారు కదా. సో బ్యాంకులకి లాభార్జనే ధ్యేయమా, బ్యాంకులు వడ్డీని కూడా మాఫీ చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు చేయకూడదు, ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఈ 5 నెలల కాలానికి వడ్డీని రద్దు చేయొచ్చు కదా అని పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రశ్నించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక ఇంత ఆసానం వ్యక్తం చేస్తూ దీని మీద మీ కౌంటర్ దాఖలు చేయాలి, ఈ నెల 12వ తేదీలోగా దాఖలు చేయండి, పూర్తి వివరాలతో కోర్టు వద్దకు రండి అని చేసినటువంటి విజ్ఞప్తి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ వివరణ కోరింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచనలో పడింది. ఒకవేళ పేద మధ్యతరగతి ప్రజలకు, సామాన్య ప్రజలకు, చిన్న తరహా వ్యాపారులకు, పరిశ్రమల వర్గాలకు మనం ఏదైనా మంచి చేయగలిగితే అది రుణాల మీద ఉన్నటువంటి వడ్డీ మాఫీ కొంతవరకు మేలు జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ కేంద్రం కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రుణగ్రస్తుల మీద ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా పేద ప్రజలు ఒకంత వాళ్ళకి వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. త్వరలోనే దీని మీద నిర్ణయం వెలువడుతుందని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు XYZ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.